దేవుని యొక్క వాక్యం కోసం చేరి వచ్చిన దేవుని పిల్లలైన మీకందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వందనాలు శుభములు తెలియజేస్తున్నాను. ప్రియమైన దేవుని వారలారా, ఈ సమయంలో ఒక మంచి సందేశాన్ని పరిశుద్ధ గ్రంథములో నుండి మనము నేర్చుకుందాం. ఈరోజు మనం వినబోతున్న పాఠం ప్రణాళికతో కూడిన పరిశుద్ధుని జన్మ. ప్రణాళికతో కూడిన పరిశుద్ధుని జన్మ అనే ఒక అద్భుతమైన సందేశాన్ని మనం పరిశుద్ధ గ్రంథములో నుండి నేర్చుకుందాం. ప్రియమైన దేవుని పిల్లలారా, సుమారు 2000 సంవత్సరాల క్రితం మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు శరీరధారిగా ఈ లోకానికి వచ్చిన సంగతి మనందరికీ తెలుసు. ఆయన ఈ లోకంలో శరీరధారిగా పుట్టినప్పుడు ఒక అద్భుతమైన మాట దేవదూత ద్వారా గొర్రెల కాపరులైన వారికి తెలియపరచబడింది. మనం చదువుకున్న లూకాసు వార్తలో ఆ మాట వ్రాయబడింది. ఒకసారి లూకాసు వార్త 2:10-11 మనం చూద్దాం. లూకాసు వార్త 2:10-11 అయితే ఆ దూత భయపడకండి, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహాసంతోషకరమైన సువర్తమానము, నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. చాలండి, ఈ మాటలో మనం చూస్తే గొర్రెల కాపరులైన వారికి దేవదూత చెబుతున్న మాట ఏమిటంటే, దావీదు పట్టణమందు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ప్రజలందరికీ కలుగబోవు మహాసంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. అదేమిటంటే, దావీదు పట్టణమందు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. పుట్టిన ఆయన ఎవరట? రక్షకుడు. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు అని దేవదూత గొర్రెల కాపర్లకు తెలియజేస్తూ ఉన్నాడు. రక్షకుడు అంటే శిక్ష నుండి, ప్రమాదకరమైన పరిస్థితి నుండి తప్పించేవాడు. రక్షకుడు ఎవరు? ప్రమాదకరమైన పరిస్థితుల్లో నుండి మానవులను రక్షించేవాణ్ణి రక్షకుడు అంటారు. రక్షించేవాణ్ణి రక్షకుడు అంటారు. ఈ సమాజాన్ని, ప్రజలందరినీ రక్షించడానికి వచ్చినవాడండి ఆయన. ప్రజలందరికీ కలుగబోవు మహాసంతోషకరమైన సువర్తమానం అంటే ప్రజలందరి కొరకు ఆయన వచ్చాడా? అవును, ప్రజలను రక్షించటం కొరకు వచ్చాడు, అందరి కోసం వచ్చాడు. యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చింది ఏదో ఒక ప్రాంతాని కోసం, లేకపోతే ఒక దేశం కోసం, ఒక కులం వారి కోసం, ఒక మతం వారి కోసం, ఒక జాతి వారి కోసం, ఒక వర్గం వారి కోసం కాదు, కానీ ప్రపంచ ప్రజలందరి కొరకు రక్షకుడుగా ఈ లోకానికి వచ్చాడు, ప్రజలను రక్షించటం కోసం. బైబిల్లో మత్తయి సువార్తలో ఉంటుంది, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదురు అని చెప్పబడింది దేవదూత ద్వారా. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనక ఆయనకు యేసు అను పేరు పెడతారు. యేసు అనగా రక్షకుడు అని అర్థం. యేసు ఈ లోకంలో పుట్టింది రక్షించటం కోసం, ప్రజలను రక్షించటం కోసం, ప్రపంచంలో ఉన్న ప్రజలందరినీ కాపాడడం కోసం వచ్చాడు ఆయన. మరి ప్రజలందరూ కూడా ఏ స్థితిలో ఉన్నారు అంటే, ఒక ప్రమాదకరమైన పరిస్థితిలో ఉన్నారు. అందుకే పరలోకం నుండి ఆయన రావలసి వచ్చింది. మన గ్రామంలో మనమున్న వీధిలో ఎవరికైనా ప్రమాదం జరిగితే ఎవరు వస్తారు?
మన వీధిలో ఉన్న వార్డు మెంబరు మనం ఓట్లేసి గెలిపిస్తాం కదండి, పలానా వాళ్ళకి ప్రమాదం జరిగింది ఇబ్బందులు ఉన్నారనగానే ఆ సమస్య పరిష్కారం కోసం వార్డు మెంబర్ వస్తాడు. కొంచెం ప్రమాదం తీవ్రతరమైనదైతే గ్రామానికి సంబంధించిన అధికారి సర్పంచ్ వస్తాడు. ఇంకా ప్రమాదం తీవ్రతరమైనదైతే మన నియోజకవర్గంలో ఉన్న ఎమ్మెల్యే గారు మన దగ్గరికి వస్తారు. ఇంకా సమస్య పెద్దదైతే ఎంపీ గారు కూడా రావచ్చు. ఆలోచించండి, ఇంకా సమస్య పెద్దదైతే ముఖ్యమంత్రి కూడా వస్తాడు. ఇంకా ముఖ్యమంత్రి దాటి ఇంకా ప్రధానమంత్రి వరకు మరి ప్రధానమంత్రి కూడా రావాల్సి వచ్చిందంటే ఆ సమస్య ఇంకా పెద్దదై ఉంటుంది. సమస్య ఇంకా తీవ్రతరమైనదైతే ఇబ్బందికరమైనదైతే అక్కడికి ప్రధానమంత్రి కూడా వస్తాడు. అంటే అక్కడ ఉన్న సమస్య తీవ్రతను బట్టి. మరి యేసుక్రీస్తు వారు ఎక్కడి నుంచి వచ్చారు? ఆయన పరలోకం నుంచి వచ్చారు. ఆయన ఎంత గొప్పవాడండి! ఆయన ఈ లోకాన్ని కలుగు చేసిన వాడు. అంతేకాదు, ఆయన సర్వాధికారి అయిన దేవుడు అని రాయబడింది. సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు అని ఉంది. దేవుడుగా, దేవుని కుమారుడుగా, సర్వాధికారిగా పరలోకంలో ఉన్న ప్రభు ఈ లోకానికి ఎందుకు రావలసి వచ్చింది అంటే ప్రపంచమే ప్రమాదకరమైన పరిస్థితిలోకి వెళ్ళిపోయింది. ఆయన వచ్చింది ఏదో ప్రాంతం కోసం కాదు కదా, ప్రజలందరి కోసం. ప్రజలందరూ ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఉండగా ప్రజలను కాపాడడానికి ప్రభు ఈ లోకానికి వచ్చాడండి. ఆలోచించండి, ఒక ప్రధానమంత్రి మన ప్రాంతానికి రావాలి అంటే అనుకోకుండా అది జరిగేది కాదు, దానికి ఒక ప్రణాళిక ఉండాలి. ప్రధానమంత్రి మన ప్రాంతానికి రావాలంటే ఒక ప్రణాళిక ఉంటుంది. ఆయన మన ప్రాంతానికి రాకముందే ఎన్నో రోజులకు ముందు ఒక ప్రణాళిక సిద్ధమవుతుంది. ప్రధానమంత్రి ఎప్పుడు బయలుదేరాలి, ఏ వాహనంలో బయలుదేరాలి, ఎక్కడ వాహనాన్ని ఎక్కి ఎక్కడ దిగాలి, దిగిన తర్వాత మరలా ఇంకొక వాహనంలో ఏ ప్రాంతానికి వెళ్ళాలి, సమావేశంలో సభలో ఎక్కడ పాల్గొనాలి, అది ముగించుకున్న తర్వాత భోజన ఏర్పాట్లు ఎక్కడుంటాయి, దాని తర్వాత ఆయన రెస్ట్ ఎక్కడ తీసుకుంటాడు, ఈ కార్యక్రమాలన్నీ ముగించుకొని మరలా తిరుగు ప్రయాణం ఎప్పుడు అనేది, ఇదంతా ఒక ప్రణాళిక, ఒక షెడ్యూల్ ముందుగానే తయారవుతుంది. ఎందుకంటే వచ్చే వ్యక్తి సామాన్యుడు కాదుగా, ఒక ప్రధానమంత్రి. ఆ మధ్యకాలంలో హైదరాబాదు పట్టణానికి ట్రంప్ కుమార్తె ఇవాంక, ఆమె పేరు ఇవాంక. ఆ సమయంలో నేను హైదరాబాదు వెళ్ళాను. అసలు ఏ ప్రాంతంలో చూసినా ఎంత హడావడో, ఎందుకంటే ఇక కొద్ది రోజుల్లో ఆమె రాబోతుంది. అమెరికా అధ్యక్షుని యొక్క కుమార్తె, ఆమె కొన్ని పనుల మీద మన భారతదేశానికి వచ్చింది. తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాదు పట్టణానికి ఆమె వచ్చింది. ఆమె కోసం ఒక షెడ్యూల్ ముందుగానే, ఆమె ఎక్కడ నుండి ఎక్కడికి వచ్చి దిగాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడ రెస్ట్ తీసుకోవాలి, ఎక్కడెక్కడ సమావేశాల్లో పాల్గొనాలి, మరలా తిరుగు ప్రయాణం ఎప్పుడు. ఈ లోకంలో ఉన్న ఒక అధికారి మన ప్రాంతానికి రావాలంటే, ఒక అధికారి మన ప్రాంతంలోకి రావాలంటే ప్రణాళిక ఒకటి సిద్ధమవుతుంది. మరి పరలోకము నుండి ప్రభు వచ్చాడంటే ప్రణాళిక లేకుండా వచ్చినవాడు కాదు. ఆయన రావడానికి ముందే ఒక గొప్ప ప్రణాళిక సిద్ధం చేయబడింది. ఆ ప్రణాళిక ఎన్నో రోజులుగా చెప్పబడుతూ ఉంది ఆయన రాకకు ముందు. ఇంతకీ ఆయన రావాలని ఎప్పుడు నిర్ణయమైంది ఈ ప్రణాళిక? ఎప్పుడు దేవుడు నిర్ణయించాడు అని మనం లేఖనాల్లోకి వెళితే, పేతురు మొదటి పత్రిక 1:20 చూడండి ప్రియులారా. పేతురు 1:20 ఆయన జగత్తు పునాది వేయబడక మునుపే నియమింపబడెను. చాలండి,
ఆయన అనగా ఎవరు యేసుక్రీస్తు జగత్తు పునాది వేయబడక మునుపే ఆయన నియమింపబడెను భూలోకానికి రావాలని ఈ ప్రజలను రక్షించాలని ఈ ప్రణాళిక ఎప్పుడు తయారు చేసాడు దేవుడు ఈ ప్రణాళిక ఎప్పటిది అంటే ఇంకా అసలు ఈ సృష్టి పుట్టలేదట ఈ సృష్టి లేదండి జగత్తు పునాది వేయబడక మునిపే దేవుడు తన కుమారుడైన క్రీస్తుని లోకానికి పంపాలి అనుకున్నాడు ఎందుకు అంటే ఆయనకు భవిష్యత్తు తెలుసు నేను సృష్టిని కలుగజేయబోతున్నాను ఆ సృష్టిలోనికి మానవులు వస్తారు వాళ్ళు పాపం చేస్తారు నా నుండి వాళ్ళు దూరం అవుతారు వాళ్ళను పరలోకానికి తెచ్చుకోవాలంటే తిరిగి నా కుమారుడైన క్రీస్తును పంపించాలి ఆయనను సిలువలో బలి చేయాలి ఆయన ద్వారా ప్రపంచాన్ని రక్షించాలని దేవుడు ఒక గొప్ప ప్రణాళికను ఆయన సిద్ధం చేసాడు క్రీస్తు జన్మ ప్రణాళికతో కూడినది అనుకోకుండా రాలేదండి ఆయన ఒక ప్రణాళికతో కూడినది జగత్తు పునాది వేయబడక ముందే ఆయన నియమించబడెను ఆ తర్వాత మనం గలతీ 4:4 చూస్తే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను అనుంది గలతీలకు రాసిన పత్రిక 4:4 అపొస్తలుడైన పౌలు గారు చెప్తున్నారు అయితే కాలము పరిపూర్ణమైందట అంటే దేవుడు అనుకున్న కాలం వచ్చేసింది ఆ కాలములో దేవుడు తన కుమారుని పంపెను చాలండి పంపాలని ఆయన ఎప్పుడో జగత్తు పునాది వేయబడక మునుపు నిర్ణయించాడు నిర్ణయించిన కాలం వచ్చింది ఆయనను ఈ లోకానికి పంపించాడు ఎంత మంచి మాటండి కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుణ్ణి పంపేశాడు అని పౌలు గారు చెప్తున్నాడండి క్రీస్తు ఈ లోకానికి వచ్చి వెళ్ళిపోయిన తర్వాత పౌలు గారు చెప్తున్నాడు దేవుడు తన ప్రణాళిక ప్రకారంగానే ఈ లోకానికి తన కుమారుణ్ణి పంపించాడు ఆయన అనుకున్న కాలం వచ్చినప్పుడు పంపించాడు చూసారండి అంటే దేవుడు ఒక ప్రణాళిక వేసుకొని తన కుమారుని ఈ లోకానికి పంపించాడు ఇక ప్రణాళిక అంటే ముందుగానే సిద్ధం చేయబడుతుంది ముందుగానే తెలియపరచబడుతుంది ఆ ప్రణాళిక ఏమండి ఒక ముఖ్యమంత్రి గాని ప్రధానమంత్రి గాని మన ప్రాంతానికి వస్తున్నారంటే ముందే ఆ ప్రణాళిక సిద్ధమైన తర్వాత మనం వార్తల్లో ఏమన్నా టీవీ వార్తల్లో మనం ఇక వింటా ఉంటాం ఫలానా రోజు ముఖ్యమంత్రి రాబోతున్నాడు ఫలానా రోజు ప్రధానమంత్రి ఫలానా ప్రాంతానికి రాబోతున్నాడనే వార్తలు ముందే ప్రకటించబడుతూ ఉంటాయి అలాగే యేసుక్రీస్తు జన్మను గురించిన ప్రవచనాలు ముందుగానే ఆయన ఈ లోకానికి రాకముందే ఎంతో కాలానికి ముందు నుండే దేవుడు ప్రకటిస్తూ వచ్చాడు తెలియజేస్తూ వచ్చాడండి ఒక్కసారి ఆ మాటలు చూద్దాం క్రీస్తు రాకను గురించిన మాటలు ఎప్పటి నుండి చెప్పబడ్డాయో చూడండి ఆదికాండము 3:15 చూస్తే దేవుడు ప్రవచించిన ప్రవచనమండి ఇది ఆదికాండము 3:15 మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగజేసెదను అది నిన్ను తల మీద కొట్టును నీవు దాని మడిమె మీద కొట్టుదు అని చెప్పి చెప్పాడండి ఇది దేవుడే పలికిన ప్రవచనమండి ఆదాము హవ్వలను దేవుడు సృష్టించిన తర్వాత ఆదాముకు తోడుంటుందని తోడునిస్తే హవ్వం ఏం చేసింది శుభ్రంగా పాపంలో పడవేసింది తోడుగా ఉంటుంది కలిసి ఉంటారు అని దేవుడు తోడునిస్తే ఆ తోడే ఆయన్ను పాపంలో పడవేసింది ఆ సమయంలో ఆమెను శపించాడు ఆదామును కూడా శపించాడు సర్పమును శపించాడు సర్పములో ఉన్న అపవాదిని కూడా శపించాడు శపించిన తర్వాత ఆయన అంటున్నాడు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగజేసెదను ఆమె సంతానం అంటే స్త్రీ సంతానం అతని సంతానం అంటే పురుష సంతానం
ఆమె సంతానం అనే మాట ప్రయోగించబడిన చూడండి. స్త్రీ సంతానం ఎవండి? నేను ఒక ప్రశ్న అడుగుతాను మిమ్మల్ని. ఈ ప్రపంచంలో స్త్రీ సంతానం ఎవరు? స్త్రీకి పుట్టినవాడు ఎవరు అని మనం ఆలోచిస్తే ఒక్క యేసుక్రీస్తు వారు మాత్రమే కనిపిస్తారు. మరి మనం అందరం ఎలా పుట్టాం? స్త్రీ పురుషుల కలయిక వలన పుట్టాం. మనందరికీ ఏమండి, మనందరినీ కన్నది పురుషుడు. పురుషులకు పుట్టిన వాళ్ళం మనం. అదేంటండి స్త్రీలు కదా కనేదని మీరు అనుకుంటున్నారా? బైబిల్ గ్రంథాన్ని మీరు చూస్తే ఏమండి, పురుషులే కన్నట్టుగా కనబడుతుంది మనకి. అబ్రహాము ఇసాకును కనెను, ఇసాకు యాకోబును కనెను, యాకోబు యోదాను అతని అన్నదమ్ములను కనెను. వీళ్ళంతా ఎవరంటే పురుష సంతానం. మీరు మత్తయి సువార్త ఈ మాటలు మొదటి అధ్యాయము రెండో వచనం నుంచి చూస్తే అది యేసుక్రీస్తు వారి యొక్క వంశావళి అండి. అబ్రహాము గారి దగ్గర నుంచి చెప్పబడింది. ఇక అక్కడ నుంచి చెప్పబడిన వాళ్ళంతా పురుష సంతానం అయితే క్రిందికి వచ్చిన తర్వాత యేసు జననము ఎట్లనగా, యేసుక్రీస్తు జననం గురించి మాట్లాడుతూ ఆయన తల్లి అయిన మరియ యోసేపునకు ప్రదానం చేయబడింది అని చెప్పబడుతుంది. అంటే మరియమ్మ గారికి పుట్టినవాడు ఆయన. ఆయన స్త్రీ సంతానం, పురుషుని ప్రమేయం లేకుండా జన్మించినవాడు, కన్యక గర్భవతి అయి కన్నది. ప్రదానం చేయబడింది కానీ వాళ్ళు ఏకము కాలేదు. ఇంకా వాళ్ళకి ఎటువంటి సంబంధం లేదు. ఎటువంటి సంబంధం లేకుండానే ఆమె గర్భం ధరించింది కనుక ఆమెను రహస్యంగా విడనాడాలి అనుకున్నాడు ఎవరో? యోసేపు. ఆ సమయంలో పరలోకం నుంచి దేవుడు మరలా దేవదూతను పంపించి బైబిల్ గ్రంథములో వ్రాయబడిన ప్రవచనాన్ని గుర్తు చేసిన తర్వాత ఆయన స్వీకరించగలిగాడు. దేవుడే మొట్టమొదట క్రీస్తును గూర్చిన ప్రవచనాన్ని పలికాడండి. నేను స్త్రీకి సంతానమునిస్తాను, అది అపవాది యొక్క తల మీద కొడుతుంది. అంటే అపవాది యొక్క తలను చితకగొట్టేవాడు ఎవరో? యేసుక్రీస్తు వారు. స్త్రీ సంతానముగా పుట్టిన యేసుక్రీస్తు వారు. మనం గలతీ 4:4 చూసాం కదా, అక్కడేముందండి? కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను, ఆయన స్త్రీయందు పుట్టి అని ఉందండి అక్కడ. ఆయన ఎవరి యందు పుట్టాడు? చదవండి ఆ మాట. ఆయన స్త్రీయందు పుట్టాడు, స్త్రీ ద్వారా కలిగినవాడు, పుట్టినవాడు. ఆలోచించండి, మనమంతా పురుష సంతానం అయితే ఈ ప్రపంచంలో పుట్టిన వాళ్ళలో యేసుక్రీస్తు వారు ఒక్కడే స్త్రీ సంతానం. స్త్రీ సంతానము ద్వారా అపవాదికి నాశనాన్ని కలుగు చేయాలని దేవుడు ఒక ప్రణాళికను సిద్ధం చేశాడు. ఎందుకంటే తన పిల్లలైన ఆదాము హవ్వలను ఏం చేశాడు? పాపంలో పడవేశాడు అపవాది. దేవుడు పలికిన ప్రవచనం ఎంత ముందుగానండి. ఈ ప్రవచనాలు మీరు చూస్తుంటే ఆది కాండము నుండి మలాఖీ వరకు పాత నిబంధనలో ఎన్ని ప్రవచనాలండి, కుప్పలు కుప్పలుగా కనిపిస్తాయి క్రీస్తును గూర్చిన ప్రవచనాలు. అక్కడక్కడ కొన్ని మాటలు మీకు చూపిస్తాను. సంఖ్యాకాండం, సంఖ్యాకాండము 24:17 క్రీస్తును గూర్చిన మరొక ప్రవచనం సంఖ్యాకాండంలో దేవుడు పలికించాడు. ఆయనను చూచుచున్నాను కానీ ప్రస్తుతము ఉన్నట్టుగా కాదు. ఆయనను చూచుచున్నాను కానీ సమీపమున ఉన్నట్టు కాదు. నక్షత్రము యాకోబులో ఉదయించును, రాజదండము ఇశ్రాయేలులో నుండి లేచును. చూసారండి, నక్షత్రము ఎక్కడ ఉదయిస్తుందట? యాకోబులో. ఎవరిని గూర్చిన ప్రవచనం ఇది? యేసుక్రీస్తు వారిని గూర్చిన ప్రవచనం. నక్షత్రము యాకోబులో ఉదయించును, రాజదండము ఇశ్రాయేలులో నుండి లేచును. అంటే వచ్చే ఆయన ఎవరు? రాజు. రాజు, ఆ రాజు పుడతాడని, నక్షత్రం యాకోబులో ఉదయిస్తుందని ప్రవచనం అండి. ఇది బిలాము గారు పలికిన ప్రవచనం. బైబిల్లో బిలాము ఉన్నాడు కదండి, బిలాము ప్రవక్త పలికిన
ప్రవచనం ఈ సంఖ్యాకాండంలో. ఇంకా క్రీస్తును గురించి ముందే చెప్పబడింది. ముందు చెప్పబడింది అంటే అవే ప్రవచనాలు. ప్రవచనం అంటే జరగక ముందు చెప్పబడేది. మరో ప్రవచనం చూడండి, మరో ప్రవచనం చూద్దాం. అపోస్తల కార్యములు 3వ అధ్యాయం, అపోస్తలుల కార్యములు 3వ అధ్యాయము 22వ వచనం నుండి మోషే గారు ఇశ్రాయేలుకు చెప్పిన మాట ఇక్కడ అపోస్తలుల కార్యములో మనకు కనిపిస్తుంది. మోషే గారు ఇశ్రాయేలుల మధ్య ఉన్న కాలంలో చెప్పిన మాటను ఇక్కడ పేతురు గారు తన ప్రసంగంలో తెలియజేస్తున్నారండి. ఆ చదువమ్మా. మోషే ఇట్లా నేను ప్రభు అయిన దేవుడు నా వంటి యొక్క ప్రవక్తను మీ సహోదరులలో నుండి మీ కొరకు పుట్టించును. ఆయన మీతో ఏమి చెప్పినను అన్ని విషయములలో మీరు ఆయన మాట వినవలెను. ఆ ప్రవక్త మాట విననివాడు ప్రజలలో ఉండకుండా సర్వనాశనమైపోతాడు. మోషే గారు పలికిన ప్రవచనం ఎవరికి చెప్తున్నాడు? ఇశ్రాయేలీలకు. నా వంటి ఒక ప్రవక్తను మీ సహోదరులు పుట్టిస్తాడు ఇశ్రాయేలీలారా. ఆయన వచ్చిన తర్వాత మీతో ఎన్నో మాటలు చెప్తాడు. ఆ ప్రవక్త మాటలన్నీ మీరు విని నడుచుకోవాలి. ఆ ప్రవక్త మాట వినని వాడు ప్రజలలో ఉండకుండా సర్వనాశనమైపోతాడని శాపం పెట్టాడండి. ఇది ఎవరు చెప్పిన ప్రవచనం? ప్రవక్త అయిన మోషే చెప్పిన ప్రవచనం. ఆలోచించండి, మోషే గారు చెప్పిన ప్రవచనం అండి. ఎప్పుడు? క్రీస్తు ఈ లోకంలో పుట్టడానికి ముందు సుమారుగా ఏమండి ఈ మాట మోషే గారు 1500 సంవత్సరాల క్రితం. మోషే గారు భూమి మీద ఉన్న కాలం ఏదంటే క్రీస్తుకు పూర్వం 1500. ధర్మశాస్త్రంలో ఉంటుంది మాట, దాన్నే ఎత్తి చెబుతున్నాడు పేతురు గారు. అంటే ఆయన ఉన్నప్పుడే భూమి మీద మోషే గారు చెప్తున్నారు నా వంటి ఒక ప్రవక్తను పుట్టిస్తాడు దేవుడని. నా వంటి ప్రవక్త అంటే ఆయనకి ఈయనకి కొన్ని దగ్గర పోలికలు కనిపిస్తాయన్నమాట. కొన్ని లక్షణాలు, ఈయన లాంటి లక్షణాలే ఆయనలో కూడా ఉంటాయని అర్థం. అంటే ఈయన ఆయన సమానుడని కాదండి, కొన్ని విషయాలలో మోషేలాగానే కనిపిస్తాడు యేసుక్రీస్తు వారు. మోషేలో ఉన్నవి క్రీస్తులో ఉన్నాయా? ఏంటి ఆ లక్షణాలని మనం ఆలోచిస్తే మోషే భూప్రజలందరిలో మిక్కిలి సాత్వికుడు. మోషే భూప్రజలందరిలో మిక్కిలి సాత్వికుడు, దేవుని ఇల్లంతటిలో నమ్మకమైనవాడు. అలాగే యేసుక్రీస్తు వారు అంటారు నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడను. అలాగే ఆయన గురించి చెప్పబడిన మాట మోషే దేవుని ఇంటి మీద నమ్మకముగా ఉన్నట్లు ఈయన కూడా దేవుని ఇంటి మీద నమ్మకముగా ఉన్నాడు. నమ్మకంలో సాత్వికంలో మోషే వంటి వాడు ఎవరు? యేసుక్రీస్తు వారు. అన్ని విషయాల్లో కాదు, మోషే గారిలోనైనా లోపాలు ఉంటాయి కానీ యేసుక్రీస్తు వారిలో లోపం లేదు. మోషే గారిలో ఉన్న లోపం ఏంటి? మోషే గారిలో ఉన్న లోపం ఏంటి? దేవుడు ఒకరోజు బండతో మాట్లాడమంటే బండను ఏం చేశాడు? కొట్టాడు. అంటే దేవుని మాటను మీరాడు ఒకరోజు, కానీ యేసుక్రీస్తులో అలాంటిది కనిపించదండి. ఏ తప్పిదము కూడా యేసుక్రీస్తులో కనిపించదు. కొన్ని కొన్ని విషయాల్లో మోషే గారిలాగా యేసుక్రీస్తు వారు కనిపిస్తారని ఆ వాక్యాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. దేవుడు పలికిన ప్రవచనం చూసాం, బిలాము పలికిన ప్రవచనం చూసాం ఇశ్రాయేలీల మధ్యన. అదే ఇశ్రాయేలు నడిపించేటటువంటి మోషే గారు కూడా క్రీస్తును గూర్చి చెప్పిన మాటలను మనం చూసామండి. మరొక సంగతిని చూద్దాం. యెషయా గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనంలో క్రీస్తుకు పూర్వం సుమారు 700 సంవత్సరాల కాలంలో ప్రవక్త అయినటువంటి యెషయా గారు చెప్తున్నారు క్రీస్తు జన్మను గూర్చి. చదవండి. కాబట్టి ప్రభువు తానే ఒక సూచనను మీకు చూపును, ఆలకించుడి కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలు అను పేరు
పెట్టును. కన్యక గర్భవతి అవుతుంది, కుమారుని కంటుంది. ఇది ఎవరు ప్రవచనం? యెషయా గారి ప్రవచనం. కన్యక గర్భవతి అయి కుమారుని కంటుంది, ఆయనకు ఇమ్మానుయేల్ అనే పేరు కూడా పెడతారని క్రీస్తుకు పూర్వం 700 సంవత్సరాల కాలంలో యెషయా ప్రవక్త గారు ప్రవచించారు. ప్రియమైన దేవుని వారలారా, అదే యెషయా గారు 11:1 యెషయి మొద్దు నుండి చిగురు పుట్టును అని ఆయన ప్రవచించారు. అంటే యెషయి వంశములో నుండి చిగురు అని ఆయన పుడతాడట. ఆ చిగురే, ఆ నీతి చిగురే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. చూసారా ఎన్ని ప్రవచనాలండి! అంటే ఇదంతా ఒక ప్రణాళిక ప్రకారంగా జరిగిందేనని మనకు అర్థమవుతుంది. ఇంకా యేసుక్రీస్తు వారు ఎక్కడ జన్మించాలో కూడా చెప్పబడిందండి. ఒక ప్రధానమంత్రి వస్తున్నాడంటే ఆయన ఎక్కడ బయలుదేరాలి, ఏ వాహనంలో రావాలి, ఎక్కడ దిగాలి, అక్కడ నుండి మరలా ఏ వాహనంలో తన కార్యక్రమాల కోసం వెళ్ళాలన్నది ఒక ప్రణాళిక ఉంటుంది. అలాగే ఇప్పటివరకు మనం ఏం చూసాం? యేసుక్రీస్తు వారు పరలోకం నుండి ఈ లోకానికి వస్తాడని, ఆయన ఒక స్త్రీ గర్భం గుండా ఈ భూమి మీద అడుగు పెట్టాలని, ఆయన ఎంతో గొప్ప మహనీయుడని మనం చూసాం. అలాగే ఏ గ్రామంలో ఆయన పుట్టాలో కూడా రాయబడిందండి. ఒకసారి పరిశుద్ధ గ్రంథంలో మీకా గ్రంథం 5:2 మీరు చూడగలిగితే, ఆయన పరలోకము నుండి ఈ లోకానికి రావడానికి తల్లి గర్భంలోకి రావాలి, తల్లి గర్భములో నుండి ఎక్కడ అడుగు పెట్టాలి? బెత్తలహేము గ్రామంలో. చదవండి. బెత్తలహేము ఎఫ్రాతా యోదావారి కుటుంబములో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలీలను ఏలబోవువాడు నీలో నుండే వచ్చును. ఎక్కడ నుండి? బెత్తలహేము ఎఫ్రాతా. ఏమంటే బెత్తలహేము అనే పట్టణానికి ఒకప్పుడున్న పేరు ఏంటంటే ఎఫ్రాతా. కొన్ని పట్టణాలు చూడండి, ఇప్పుడున్న పట్టణాలు ఒకప్పుడు ఇంకొక పేరుతో పిలువబడేవి. హుజుర్నగర్, ఇంతకుముందు దాని పేరేంటి? పోంచెర్ల. ఇప్పుడు హుజుర్నగర్, ఇంతకుముందు పోంచెర్ల. ఇప్పుడు విజయవాడ, ఒకప్పుడు దెజవాడ. అంటే కొన్ని పట్టణాలకి ఒకప్పుడు ఒక పేరు ఉండేది, తర్వాత ఇంకొక పేరు. అలాగే బెత్తలహేము గ్రామానికి, బెత్తలహేము అనే పట్టణానికి అంతకుముందు పేరేంటంటే ఎఫ్రాత. ఎఫ్రాత అన్న, బెత్తలహేము అన్న ఒకే ప్రాంతం. అంటే అక్కడ పుట్టాలని దేవుడు ప్రాయించాడు. యేసుక్రీస్తు వారు బెత్తలహేము గ్రామంలో జన్మించాడు. ఏమండి, బెత్తలహేము గ్రామంలో జన్మించిన తర్వాత నక్షత్రం ఎక్కడ ఉదయించింది? తూర్పు దిక్కున. తూర్పు దిక్కున ఆయన నక్షత్రాన్ని చూసినటువంటి జ్ఞానులు ఆ నక్షత్రాన్ని అనుసరిస్తూ యెరూషలేముకు వచ్చారు. బెత్తలహేముకు రాలేదు. యెరూషలేముకు బెత్తలహేము సుమారు 10 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఎందుకు యెరూషలేముకు వచ్చారు అంటే పుట్టింది రాజు గనక, రాజు పుడితే రాజగృహంలోనే పుట్టుంటాడని వాళ్ళు సరాసరిగా రాజు ఉన్న చోటుకే వచ్చారు, హేరోద్ దగ్గరికి. హేరోద్ దగ్గరకు వచ్చి ఏమన్నారండి? యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూసి ఆయనను పూజించడానికి వచ్చాము అని చెప్పారు. అప్పుడు ఆయనకు కోపం వచ్చింది, నేనే రాజునైతే మరొక రాజు పుట్టాడా, అది జరగకూడదు అనుకున్నాడు తన మనసులో. వెంటనే ఏం చేశాడంటే ధర్మశాస్త్రానికి సంబంధించిన వాళ్ళు, ధర్మశాస్త్రాన్ని బోధించే శాస్త్రులను, పరిసయులను వెంటనే పిలిపించి ఆ ధర్మశాస్త్ర గ్రంథాన్ని విప్పండి, రాజు ఎక్కడ పుడతాడనుంది, క్రీస్తు ఎక్కడ పుడతాడనుంది చూడమన్నాడు. వాళ్ళు గ్రంథాలు విప్పగానే దొరికింది యోదయా దేశపు బెత్తలహేములో పుడతాడని. అప్పుడు వాళ్ళతో తెలివిగా ఏం మాట్లాడాడండి? మీరు వెళ్ళండి బెత్తలహేముకు వెళ్ళి ఆయన్ని పూజించి
మరలా నా దగ్గరకు వచ్చి వర్తమానం నాకు ఆ వార్తను తెలియజేయండి. నేను కూడా వెళ్ళి ఆయన్ని పూజిస్తాను. కపటోపాయంతో మాట్లాడాడు ఎవరు? హేరోదు. బెత్లెహేము గ్రామంలో పుట్టాలని క్రీస్తుకు పూర్వం 500 సంవత్సరాల కాలం సుమారు క్రీస్తుకు పూర్వం 500 సంవత్సరాల కాలంలో చెప్పబడిందండి. కన్యక గర్భం గుండా వస్తాడని 700 సంవత్సరాలకు ముందు, బెత్లెహేము గ్రామంలో జన్మిస్తాడని 500 సంవత్సరాలకు ముందు సుమారుగా మీకా ప్రవక్త ద్వారా దేవుడు ప్రకటించాడు. మరొక మాట చూస్తే బెత్లెహేములో పుట్టిన ఆయన యెరూషలేముకు రావాలి. ఎందుకంటే యెరూషలేము కేంద్రంగా చేసుకొని ఆయన ఎన్నో కార్యక్రమాలు జరిగించాలి, ఆయన ఎన్నో కార్యాలు జరిగించాలి. పుట్టింది రాజు కదండి, ఆయన రాజుగా ఎన్నో కార్యక్రమాలు, పరలోక సంబంధమైన రాజుగా పరలోకపు తండ్రి కార్యాలు ఎన్నో జరిగించాలి. కనుక యెరూషలేముకు రావాలి. ఆ యెరూషలేముకు వచ్చేటప్పుడు ఏ వాహనం మీద రావాలో కూడా చెప్పబడిందండి. ఎవరు? బెత్లెహేములో పుట్టిన ఆయన యెరూషలేముకు వచ్చేటప్పుడు ఆయన వాహనం ఏంటో చూస్తారా ఒకసారి? జకరియా గ్రంథం 9వ అధ్యాయము 9వ వచనం. జకరియా గ్రంథం 9వ అధ్యాయము 9వ వచనంలో సియోను నివాసులారా బహుగా సంతోషించండి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి, నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడునై గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. ఏమేకి వస్తాడట? సియోను నివాసులారా అన్నాడు కదండి. సియోను అంటే యెరూషలేము. యెరూషలేములో ఉన్న నివాసులారా మీరు బహుగా సంతోషించండి, నీ రాజు నీ యొద్దకు రాబోతున్నాడు, ఆయన గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వస్తాడు అని చెప్పబడిందండి. ఎప్పుడు? క్రీస్తుకు పుట్టక మునిపే జకరియా గారి ద్వారా. అందుకే యేసుక్రీస్తు వారు యెరూషలేముకు వస్తున్నాడని తెలిసి యెరూషలేములో ఉన్న వాళ్ళందరూ కూడా ఆయన వచ్చి ఆ దారి పొడుగున బట్టలు భరిశారట. ఏం భరిశారు? బట్టలు భరిస్తే బట్టల మీద ఆయన నడవలేదండి, గాడిద మీద ఆయన కూర్చున్నాడు. కనుక గాడిద నడుచుకుంటూ వస్తుంది. గాడిదకి ఎంత ఘనత వచ్చింది! గాడిదకి ఎవరు బట్టలు వేయరు దారి పొడుగున నడవడానికి. యేసుక్రీస్తు కోసం బట్టలు భరిశారు, ఆయనేమో గాడిద మీద ఉన్నాడు, గాడిద నడుచుకుంటూ వస్తుంది. గాడిదకు ఎంత ఘనత వచ్చింది! ఇక ఆయన గాడిద మీద వస్తుంటే యూదుల రాజుకు జయము జయమని పెద్ద పెద్ద కేకలు వేస్తూ వచ్చారు ఆయన వెంబడి. చూసారా? ఇదంతా ఒక ప్రణాళిక అండి. మలాఖీ గ్రంథంలో కూడా ఒక మాట ఉందో చూద్దాం. ఏమండి, ఆది కాండము నుండి మలాఖీ వరకు ఎన్ని ప్రవచనాలండి! ఇక కీర్తన గ్రంథంలోనైతే ఎన్ని ప్రవచనాలో, అవన్నీ చెప్పడానికి మనకు సమయం కాదు. కొన్ని కొన్ని విషయాలు చెప్తున్నా నేను. మలాఖీ గ్రంథము 4వ అధ్యాయము 2వ వాక్యాన్ని చూస్తే యేసుక్రీస్తును గూర్చిన మరొక ప్రవచనం మలాఖీ గారు చెప్పారు. ఇంకా కొద్ది కాలంలో యేసుక్రీస్తు భూమి మీద పుట్టబోతున్నాడని తెలిసి ఆయన ప్రవచించిన ప్రవచనం అండి. చదువమ్మా. అయితే నా నామమందు భయభక్తులు గలవారగు మీకు నీతి సూర్యుడు ఉదయించును, అతని రెక్కలు ఆరోగ్యము గలుగ చేయును, కనుక మీరు బయలుదేరి క్రొవ్విన దూడలు గంతులు వేయినట్టుగా మీరు గంతులు వేయుదురు. ఇక్కడ నీతి సూర్యుని గూర్చి వ్రాయబడిందండి. ఆయన యందు భయభక్తులు గలవారగు మీకు నీతి సూర్యుడు ఉదయించును. ఎవరా నీతి సూర్యుడు? ఆయనే, మన ప్రభు అయిన యేసుక్రీస్తు. నీతి సూర్యుడు అనగానే సూర్యుడు వైపు చూడకండి, ఆయన రెక్కలను ఉంది పక్కన. వెంటనే ఆయన రెక్కలు ఆరోగ్యము కలుగ చేయును. నీతి సూర్యుడిగా ఒక వెలుగుగా మన మధ్యలో ఆయన ఉండాలని, ప్రజల మధ్యన ఆయన ఉండాలని చెప్పబడింది. ఆయన రెక్కలు ఆరోగ్యమును కలుగ చేయును. ఎంతమందిని స్వస్థపరిచాడండి ఆయన! శరీర సంబంధమైన స్వస్థతే కాదు, ఆత్మ సంబంధమైన స్వస్థతను కూడా ప్రజలకు ఆయన ఇచ్చాడు.
ఆదికాండంలో 3వ అధ్యాయం 15వ వచనంలో చూసాం. అక్కడ నుండి ప్రవచనాలు మనం చూసుకుంటూ వచ్చాం. ఎక్కడి వరకు? మలాకీ వరకు. పాత నిబంధనలో ఎన్నో పుస్తకాలలో క్రీస్తును గురించిన ప్రవచనాలండి. ముందుగానే ప్రవచనాలు చెప్పబడ్డాయంటే ఇది ఒక పెద్ద ప్రణాళిక అని మీరు అర్థం చేసుకోవాలి. ముందు చెప్పబడుతుందంటేనే అది ఒక ప్రణాళిక అని మీకు అర్థం కావాలి. ప్రణాళిక సిద్ధమైపోయింది ఆయన రాకముందే. ప్రియమైన దేవుని వారలారా, ఆలోచించండి, ఎంత పెద్ద ప్రణాళిక కలిగిన వాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఏమండి ఎంత కాలం చెప్పబడిందండి? కొన్ని వందల సంవత్సరాల కాలం ఆయన వస్తున్నాడని ప్రవచనాలు చెప్పబడ్డాయి. ఈ ప్రపంచంలో చాలామంది పుట్టారు. ఎవరిని గురించైనా ముందుగా చెప్పబడిందా? మనము పుట్టాము. మన గురించి ముందే ఎవరైనా చెప్పారా? మనం పుట్టేంత వరకు మన అమ్మా నాన్నలకు మనమేనన్న సంగతి తెలియదు. ముందు మన కోసం ఎవరు చెప్పలేదు. కానీ యేసుక్రీస్తు వారి గురించి కొన్ని వందల సంవత్సరాలకు ముందే చెప్పబడుతూ వచ్చింది. ఈ ప్రపంచంలో గొప్పవాళ్ళని పిలువబడే వాళ్ళు చాలామంది పుట్టారు. వాళ్ళు జన్మించడానికి ముందు కూడా ఎవరు చెప్పలేదండి ఫలానా వ్యక్తి జన్మిస్తాడని. ఒక్క యేసుక్రీస్తు కోసం ఎంతగా ప్రకటన చేయబడింది, ఎంతమంది ప్రవక్తలు ప్రవచించారు. యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చిన తర్వాత ఒక మాట అంటున్నాడు శిష్యులతో. లూకాసు వార్త 10వ అధ్యాయము 23వ వచనం చూడండి. లూకాసు వార్త 10వ అధ్యాయము 23వ వచనం చూద్దాం ప్రియులారా. 23వ వచనం, అప్పుడు ఆయన తన శిష్యుల వైపు తిరిగి, శిష్యులారా మీరు చూచుచున్న వాటిని చూచు కన్నులు ధన్యములైనవి, అనేక మంది ప్రవక్తలు రాజులను మీరు చూచుచున్న వాటిని చూడగోరి చూడకయు వినగోరి వినకయు ఉండిరని నేను మీతో చెప్పుచున్నాను అన్నాడండి. యేసుక్రీస్తు వారు అపోస్తలులైన వారితో, శిష్యులతో ఏమన్నాడండి? నన్ను చూస్తున్నారే మీరు, నా మాటలు వింటున్నారే మీరు, మీరెంత ధన్యులయ్యా. నన్ను చూసే కన్నులు ధన్యమైనవి, నేను చెప్పే మాటలు వినేవారు ధన్యులు. ఎందుకంటే నన్ను చూడాలని, నేను చెప్పే మాటలు వినాలని ఎందరో ప్రవక్తలు ఎందరో రాజులు ఎదురు చూశారు. కానీ వాళ్ళకి ఆ భాగ్యం దక్కలేదు. మీకు ఆ భాగ్యం దక్కింది. మీరు ధన్యులు అంటున్నాడండి. ఏంటి, ఎంతోమంది ఆయన చూడాలనుకున్నారా యేసుక్రీస్తును? అవునండి. ఇప్పుడు ప్రవక్తలు ప్రవచించిన ప్రవచనాలన్నీ చెప్పాను కదా, ఎన్ని మాటలు చెప్పానండి, ఎంతమంది ప్రవక్తలు ప్రవచించారు యేసుక్రీస్తు గురించి. ఇప్పుడు వాళ్ళు ప్రవచించేటప్పుడు వాళ్ళు ఏమనుకొని ఉంటారు? ఆ మహానుభావుడు మా కాలంలో పుడితే మేము కళ్ళారా చూసి ఆనందించాలనుకున్నారండి. ఆ మహానుభావుడు మాట్లాడుతుంటే ఆ దివ్యమైన మాటలు మేము విని ధన్యులం కావాలనుకున్నారు. కానీ ఆ కాలంలో ఉన్న మనుషులకు ఆ భాగ్యం దొరకలేదండి. చేపలు బట్టే జాలరులు, చిన్న చిన్న పనులు చేసుకునేవాళ్ళు శిష్యులు, వాళ్ళకి ఆ భాగ్యం దొరికిందండి. అందుకే నన్ను చూసే కన్నులు ధన్యములైనవి. నన్ను చూడాలనుకున్నారు, ఎందరో చూడలేకపోయారు. నా మాటలు వినాలనుకున్నారు, ఎందరో వినలేకపోయారు. మీరెంత ధన్యులు. ఆయన గురించి ప్రవచించిన ఒక యెషయా కానీ, మీకా గారు కానీ, జకరియా గారు కానీ, మలాకీ గారు కానీ, ఈ ప్రవక్తలందరూ, మోషే గారు కానీ, వీళ్ళందరూ ఏమనుకొని ఉంటారండి? మా కాలంలో పుడితే తనివితే ఆయన మేము చూడాలి. వాళ్ళు ప్రవచనాలైతే చెప్పారు, కానీ వాళ్ళున్న కాలంలో యేసుక్రీస్తు వారు జన్మించలేదండి. అందుకే మీరు చూస్తున్నారు, మీరు ధన్యులు అని ప్రభువు చెప్తున్నాడు. ఎంతోమందికి దక్కలేదు. బైబిల్లో చూస్తేనండి, సుమయోను అనే ఒక వ్యక్తి ఉన్నాడు, దేవాలయంలో ఉంటాడు ఆయన. ఆయనకు ఒక మాట దేవుడు చెప్పాడట, నా కుమారుణ్ణి నీకు చూపిస్తా, నువ్వు అతన్ని చూసేంత వరకు నీవు మరణించవు అని దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా ఆయనకి తెలియజేశాడట. ఆయన పుట్టిన తర్వాత 8వ రోజున దేవాలయానికి తీసుకొచ్చారు. మనం లూకాసు వార్త 2వ అధ్యాయంలో ఆ మాటలను మనం చూడవచ్చు. 20వ వచనం వరకే మనం చదివాం, కానీ 25వ వచనంలో ఉంది చూడండి. సుమయోను గురించి
యెరూషలేమును సుమయోను గురించండి. యెరూషలేమునందు సుమయోనను ఒక మనుషుడు ఉండెను. అతడు నీతిపరుడును భక్తిపరుడునై ఉండి ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు. ఇశ్రాయేలు ఆదరణ కొరకు కనిపెట్టేవాడు. పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను. అతడు ప్రభు యొక్క క్రీస్తును చూడక మునుపు మరణము పొందడని అతనికి పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడి ఉన్నాడు. అంటే తెలియచేయబడింది. దేవుడు ఆయనకి ఒక విషయం తెలియజేశాడట. ఏమని? నాయనా, సుమయోను, నీ భక్తికి నేను మెచ్చాను, నీ నీతికి నేను మెచ్చాను, నీవు నీతిపరుడుగా భక్తిపరుడుగా బ్రతుకుతున్నావు, అయితే నీకు ఒక అవకాశం. ఎంతో కాలం నుండి నా కుమారుని చూడాలని ఎందరో ఆశపడ్డారు, ఎదురు చూశారు, వాళ్ళకి ఆ భాగ్యం దక్కలేదు. కానీ నీకు ఒక గొప్ప భాగ్యం దొరకబోతుంది. ఏంటంటే, నా కుమారుడైన క్రీస్తును నీవు చూస్తావు. నీవు చూసేంత వరకు నీవు మరణించవు అని చెప్పాడటండి పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు. సుమయోను కూడా యేసుక్రీస్తును చూసే భాగ్యం దక్కింది. మనకి ఆ భాగ్యం లేదు. మనం చదువుకుంటున్నాం, ఆ మహానుభావుడు పుట్టాడని, గొప్ప గొప్ప కార్యాలు చేశాడని, సూచక క్రియలు అద్భుతాలు చేశాడని మనమేం చదువుకుంటున్నాం. ఆ కాలంలో ఉన్నవాళ్ళు మాత్రం, యేసుక్రీస్తు కాలంలో ఉన్నవాళ్ళు కళ్ళారా లైవ్లో చూశారండి ఆ అద్భుతాలు. 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పంచిన సందర్భం కళ్ళారా చూశారు. రోగులను స్వస్థపరచటం, ఎన్ని అద్భుతాలండి. సముద్రాన్ని గద్దించాడు, గాలిని గద్దించాడు. ఇవన్నీ కూడా శిష్యులు, ఆ కాలపు మనుషులు చూశారండి. మనం చదువుకుంటున్నాం, వాళ్ళు చూశారు కళ్ళారా. చూసే భాగ్యం వాళ్ళకి దక్కింది. ఈరోజు మనం చూద్దామంటే కుదరట్లా. ఒక్కొక్క యేసుక్రీస్తు ఒక్కొక్క రకంగా ఉంటున్నాడు. సినిమా యాక్టర్లు మరి ఆయన వేషం వేసి సినిమాలు తీశారు కదండి. ఒక్కొక్క ఆయన ఒక్కొక్క రకంగా. ఈ మధ్యకాలంలో సినిమా యాక్టర్ కృష్ణ గారు కూడా యేసుక్రీస్తు వేషం ధరించారు. ఏం సందేశం అది? శాంతి సందేశం. చూసారా? రకరకాల మనుషుల చేత. అంతకుముందు కరుణామయుడు తీశాడు ఒక ఆయన. ఎవరు? విజయ్ చంద్ర గారు. ఆయనది ఒక ముఖం, కృష్ణ గారిది ఇంకో ముఖం. ఇంకా వేరే దేశాల్లో ఉన్నవాళ్ళు కూడా కొంతమంది నటించారు. అవునా? వాళ్ళ రకరకాల ముఖాలు. ఎందుకు? యేసుక్రీస్తు ఎలా ఉంటాడో మనకి వీళ్ళ ముఖాలు చూస్తే అర్థం కాదు. చాలా అందగాడండి ఆయన. ఆయన ఆత్మ సంబంధమైన సుందరుడు. లోపల ఎంతో బాగుంటాడు, మంచి మనసు ఆయన్ని. పైకి బాగుంటాడు ఆయన, లోపల బాగుంటాడు. ఆయన గురించి బైబిల్లో ఏమని తెలుసా? 10,000 మందిలో కూడా ఆయనను సులువుగా గుర్తించవచ్చును. నా ప్రియుడు ధవలవర్ణుడు, నా ప్రియుడు రత్నవర్ణుడు. ఆయన 10,000 మందిలో ఆయనను సులువుగా గుర్తించవచ్చు. ఆయన ఎంత గొప్పగా ఉన్నాడు. ఆయనను చూసే భాగ్యం ఆ కాలపు మనుషులకు దక్కింది. మంచిదండి. ఒక ప్రణాళికతో కూడినది క్రీస్తు జన్మని మనకి ఇంతవరకు అర్థమైంది. అంటే ముందుగానే ఒక ప్రణాళిక సిద్ధం చేయబడడం, ఆ ప్రణాళిక అన్నది ప్రకటించబడడం, ఆ ప్రణాళిక ప్రకారంగానే క్రీస్తు ఈ లోకంలో జన్మించడం జరిగింది. పరలోకంలో నుండి ఆ మహానుభావుడు ఈ లోకానికి మరి ఎందుకు వచ్చాడో, ఎందుకు వచ్చాడండి? ఆయన ఈ లోకంలో పుట్టడానికి కొన్ని ప్రధాన కారణాలు చెప్తాను. ఏమన్నా ఒక 2 లేదా 3 కారణాలు చెప్పి నేను ముగించేస్తాను. ఆయన ఈ లోకంలో పుట్టడానికి, శరీరధారిగా పుట్టడానికి, ఈ లోకానికి రావడానికి ఎన్నో ప్రధాన కారణాలు. ఏమండి, యేసుక్రీస్తు ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే 1-2 చెప్తారు మనవాళ్ళు. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చాను, నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు ఈ లోకమునకు వచ్చిననే మాటలు మనం చిన్నప్పటి నుండి వింటానే ఉన్నాం. ఆయన ఏమండి, ఆ విషయం మీదనే కాదు, ఎన్నో సమస్యలను పరిష్కరించడానికి ఈ లోకానికి ఆయన రావడం జరిగింది. యేసుక్రీస్తు ఈ లోకానికి ఎందుకు వచ్చాడని చెప్పాలంటే 1-2 మాటలు కాదు, కొన్ని 100 కొలది ఉన్నాయి. ఆయన ఈ లోకానికి రావడానికి కారణాలు కొన్ని 100 అండి.
క్రీస్తు పుట్టుకను గురించి ఎన్ని భాగాలుగానైనా మనం మాట్లాడుకోవచ్చు. అన్ని విషయాల కోసం ఆయన ఈ లోకానికి రావడం జరిగింది. అందులో ఒక ప్రధానమైన విషయం బైబిల్లో క్రైస్తవుల గురించి ఏమ రాయబడిందంటే, ప్రియులారా, మీరు పరదేశులను యాత్రికులనై ఉన్నారు. పేతురు మొదటి పత్రిక 2:11 వ్రాయబడిన మాట. మొదటి పేతురు 2:11 ప్రియులారా, మీరు పరదేశులను యాత్రికులు. పరదేశులు అంటే ఈ దేశానికి చెందిన వాళ్ళం కాదు. వింటున్నారా? మనము ఈ దేశానికి చెందిన వాళ్ళం కాదు, వేరే దేశము నుండి, అనగా మరొక లోకము నుండి వచ్చిన వాళ్ళం. మనం ఎక్కడి నుంచి వచ్చామండి? పరలోకము నుండి వచ్చిన వాళ్ళం. అందుకే పరదేశులం అని వ్రాయబడింది. మనది ఈ లోకం కాదు, పరలోకం నుంచి వచ్చాం. ఎప్పుడొచ్చాము? ఎప్పుడొచ్చాము? అక్కడి నుండి దేవుడి సృష్టిని కలుగు చేసిన తర్వాత వచ్చాం. అంతకుముందు ఎక్కడున్నామని ఉంది బైబిల్లో, తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. అంటే ఒకప్పుడు మనం దేవునిలోనే నివాసం ఉన్నాం, దేవునిలో నివాసం ఉన్నాం. మరి ఎప్పుడొచ్చాం ఇక్కడికి? సృష్టిని దేవుడు కలుగ చేసిన తర్వాత ఆదాముతో పాటు మనందరినీ లోకానికి తెచ్చేశాడు. వచ్చాం, పరలోకం నుంచి మనం ఈ లోకానికి వచ్చామండి. వచ్చిన తర్వాత వచ్చిన ఈ మనుషుల కట మళ్ళా పరలోకం ఎలా వెళ్ళాలో తెలియటం లేదట. బాగా వినండి, పరలోకం నుంచి అయితే వచ్చాము, మళ్ళా పరలోకానికి వెళ్ళే దారి తెలియకుండా పోయింది ప్రజలకు. అందుకే ప్రసంగి గ్రంథము 10:15 ఒక మాట ఉంది ప్రియులారా, ఊరికి పోవు త్రోవ ఎరుగని వారై బుద్ధిహీనులు తమ ప్రయాసము చేత ఆయాసపడుదురు అని ఉందండి. ఊరికి పోయే త్రోవ తెలియదట. ఏ ఊరు అమ్మా? ఏ ఊరు? పరలోకం అనే ఊరు త్రోవ తెలియకుండా పోయింది. అసలు ఈరోజు క్రైస్తవుల్లో కూడా చాలామందికి అసలు మేము పరలోకం నుంచి వచ్చామనే సంగతి తెలియదండి. లోకంలో ఉన్న వాళ్ళ సంగతి వదిలేయండి, వాళ్ళు ఎలాగో ఆలోచించరు దేవుడి కోసం, వాళ్ళ జీవితం కోసం వాళ్ళు ఆలోచించరు. ఈ లోకంలో ఎలా సుఖంగా బ్రతకాలనేది వాళ్ళకు ముఖ్యం, కానీ అసలు మనం ఎక్కడున్నాం, ఒకప్పుడు ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చాము, మళ్ళీ ఎక్కడికి వెళ్ళాలి, అసలు ఈ ఆలోచనలు వాళ్ళకి లేవు. మరి ఈరోజు క్రైస్తవులకైనా తెలిసిందా మనం పరలోకం నుంచి వచ్చామని? ఎవరైనా చెప్పగలుగుతున్నారా మాది పరలోకం అని? ఒకప్పుడు అబ్రహాము ఇస్సాకు యాకోబులు ఏం చెప్పారు? మేము పరదేశులమును యాత్రికులమునై ఉన్నామని ఒప్పుకున్నారట. వాళ్ళు ఒప్పుకొని మృతి పొందారట. మరి ఈరోజు అలా చెప్పగలిగే వాళ్ళు అంత జ్ఞానవంతులు ఎవరైనా ఉన్నారా? పరలోకం నుంచి వచ్చామంటే ఆశ్చర్యపోతున్నారండి. నిజమే, పరలోకం నుంచి వచ్చాం. మరి పరలోకం నుంచి వచ్చామన్న సంగతే తెలియని వీళ్ళకి పరలోకానికి వెళ్ళే త్రోవ తెలుసా? చెప్పండి. అందుకే ఇక్కడ చెప్పండి మాట, ఊరికి పోవు త్రోవ. అంటే మన సొంత ఊరికి పోవు త్రోవ తెలియని వాళ్ళంగా బ్రతుకుతున్నామట. ఆ త్రోవ తెలియచేయటానికి యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చారు. త్రోవ తెలియటం లేదు. ఊరికి పోవు త్రోవ ఎరుగని వారై బుద్ధిహీనులు తమ ప్రయాసము చేత ఆయాసము. అంటే త్రోవ తెలియక ఆయాసం. ఈ మధ్యకాలంలో మేము రేబల్లి వెళ్ళామండి. రేబల్లిలో ఈ మధ్యకాలంలోనే కూడిక జరిగింది. రేబల్లి వెళ్ళాలంటే ఇప్పుడు జగేపేట నుండి నేను బయలుదేరాను. వాస్తవానికి నాకు నేను ఇంతకుముందు ఎన్నోసార్లు వెళ్ళాను కనుక నాకు ఆ రూట్ తెలుసు. మల్లారెడ్డిగూడెం నుండి సరాసరిగా రేబల్లికి సరాసరి రూట్ ఉంటుంది. అయితే అక్కడ పులిచింతల ప్రాజెక్టు నీళ్లు నిలిపారు కదండి, అక్కడ నిల్వ చేయటం వలన ఆ దారులన్నీ కూడా క్లోజ్ అయ్యాయి. ఆ దారి క్లోజ్ అయింది, మళ్ళీ వేరే దారుల్లో రేబల్లకు వెళ్ళవలసి వచ్చింది. పోయేటప్పుడు అందరూ మెలుగుతూ ఉన్నారు కాబట్టి అడుక్కుంటూ అడుక్కుంటూ త్రోవ అడుక్కుంటూ వెళ్ళాం. మొత్తానికైతే అక్కడికి చేరుకున్నాం, మీటింగ్ అయిపోయింది, మళ్ళీ వాహనం ఎక్కాం కారు. ఇక రిటర్న్లో వస్తుంటే కొంత దూరం అయిన తర్వాత త్రోవ మారిపోయింది. మారిపోయి ఇక అక్కడే తిరుగుతున్నాం, అక్కడే తిరుగుతున్నాం. 2 గంటలు తిరిగాం. అంత తిరిగి మళ్ళీ ఎక్కడికి తీలేమంటే ఆ కృష్ణాపురానికి వెళ్ళిపోయాం. అక్కడక్కడే తిరిగి ఆ సెంటర్ ఉంటుంది కదండి, అక్కడ బొమ్మల సెంటర్, అక్కడికి పోయిన తర్వాత ఓ ఇది కృష్ణాపురం కదా, మనం పోవలసింది ఎటు అని, వేరే రూట్ కదా, కన్ఫ్యూజ్ అయిపోయాం. ఎటు పోయినా తెలియటం లేదు.
అటు తిరిగి ఇటు తిరిగి మొత్తానికి అక్కడే తిరిగాం, పెట్రోల్ కూడా అయిపోయింది. మాంచి రాత్రి ఆ పెట్రోల్ బంకులో ఉన్న ఆయన లేపి, ఆయన కొంచెం పెట్రోల్ అయిపోయింది, మీరు కొంచెం లేచి కొట్టండి అంటే ఆయన పాపం లేచి పెట్రోల్ కొట్టాడండి. ఆయన్ని అడిగాం ఏ రూట్లో ఎట్లా వెళ్ళాలని. తీరా ఇంటికి వచ్చేసరికి తెల్లవారుజామున ఒకటిన రెండో ఏమైందండి ఆ రోజు. ఎందుకంటే ఈ తిరుగుడు అడవిలోనే తిరిగాం చాలాసేపు. అలాగే ఇప్పుడు ఇక్కడికి వచ్చిన మనకి ఏం తెలియట్లేదట. అది రేపల నుంచి రావడానికి ఎంత కష్టమైతే రిటర్న్లో, ఇక పరలోకం వెళ్ళడం ఎంత కష్టంగా ఉంటుంది. ఊరికి పోయే త్రోవ తెలియని వారై బుద్ధిహీనులు తమ ప్రయాసము చేత ఆయాసపడుతున్నారు. అందుకే ఆ మార్గాన్ని చూపించడానికి మహనీయుడైన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. అందుకే ఆయన అంటాడు యోహాను 14:6 నేనే మార్గమును అన్నాడండి. యోహాను సువార్త 14:6 మీరు చూస్తే నేనే మార్గమును, ఎక్కడికి, నా తండ్రి యొద్దకు, పరలోకానికి. నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును, నా ద్వారానే తప్ప ఎవడును నా తండ్రి యొద్దకు రాడు. అంటే తండ్రి యొద్దకు చేర్చే మార్గం యేసుక్రీస్తు వారు. ఆ మార్గం తెలియక బుద్ధిహీనులు తమ ప్రయాసము చేత ఆయాసపడుతుంటే మార్గాన్ని చూపించడానికి వచ్చాడు మహనీయుడైన యేసుక్రీస్తు. మార్గాన్ని చూపించడానికి వచ్చాడండి. మరొక విషయాన్ని చెప్తాను, యేసుక్రీస్తు వారు ఈ లోకానికి రావడానికి మరొక కారణం చూస్తే కొరింథీయులకు రాసిన 2:8-9 2 కొరింథీ 8:9 చూద్దాం ప్రియులారా. మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా, ఆయన ధనవంతుడయ్యుండి మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావలనని మీ నిమిత్తము ఆయన దరిద్రుడైపోయాడు. ఈ లోకానికి ఎందుకు వచ్చాడంట ఆయన? మనలను ధనవంతులుగా చేయటానికి. బా ఎంత ఆనందంగా ఉంది మీకు. ఏం చేయడానికి? ఏ ధనమో తెలియదు. చాలామంది ఏమనుకుంటున్నారు ఆ ధనం గురించి తెలియక, అహో ఆయన నమ్ముకుంటే మాకు బోల్డంత వచ్చేస్తానమాట, ఈ లోక సంబంధమైన ధనం అనుకుంటున్నారండి. ఆయన ధనవంతుడే, ఆయన ధనవంతుడయ్యుండి మన నిమిత్తము ఆయన ఏమయ్యాడట? దరిద్రుడు. ఏం చేయటానికి? మనలను ధనవంతులుగా చేయటానికి ఆయన దరిద్రుడైపోయాడట. అంటే ఈ లోకంలో ఏమీ లేనివాడుగా ఎందుకు పుట్టాడు ఆయన? మనలను ధనవంతులుగా చేయటానికి. ఏమీ లేని ఆయన మనల్ని ఎలా ధనవంతులుగా చేస్తాడు? ఆయన ఉన్నప్పుడు ఒక మాట చెప్పాడు, నక్కలకు బొరియలు, ఆకాశ పక్షులకు గూళ్ళున్నాయి కానీ మనిషి కుమారుడనైన నేను తలవాల్చుకున్నటకే నాకు స్థలం లేదన్నాడు. మరి ఆయన మనల్ని ఎలా ధనవంతులుగా చేస్తాడు? ఆయన మనల్ని ధనవంతులుగా చేసేది ఈ లోక సంబంధమైన ధనంలో కాదు, ఆత్మ సంబంధమైన ధనం. ఒకసారి ఆయన ధనవంతులుగా చేశాడో లేదో మీరు బైబిల్లో చూస్తే కొరింథీ 5:6 ఉన్న మాట చెప్తాను మీకు. 5:6 సమస్త జ్ఞానములోను సమస్త ఉపదేశములోను మీరు ఐశ్వర్యవంతులైతిరి అని ఉంది. అయ్యారా అవుతారా? అంటే దేవుడు జ్ఞానములో, జ్ఞానములోను ఉపదేశములోను మనల్ని ఏం చేశాడట? ఐశ్వర్యవంతులు. అంటే ఈ వాక్యం కలిగిన వాళ్ళంతా ఎవరు చెప్పండి? క్రీస్తును గూర్చిన జ్ఞానం కలిగిన వాళ్ళమైన మనం అందరం ఎవరం? ఐశ్వర్యవంతులు. ఐశ్వర్యవంతులను చేశాడా చేస్తాడా? తన వాక్యాన్ని మనకిచ్చి ఐశ్వర్యవంతులుగా చేశాడు. ఐశ్వర్యవంతులు అయితిరని ఉంది అక్కడ, అవుతారని లేదు, ఐశ్వర్యవంతులు అయితే. ఇంతకు ఆయన ఇచ్చిన ధనమేది? వాక్యం అనే ధనం. దాని పేరే సత్యమైన ధనం అని ఉంది బైబిల్లో. దాని పేరేంటి? ఆ ధనం పేరు లూకా సువార్త 16:11 ఆ మంచి మాట రాయబడింది. ఏ ధనానికి మనలను వారసులుగా చేశాడు?
ఏ ధనమిచ్చి మనల్ని ఐశ్వర్యవంతులుగా చేశాడు చూడండి. కాబట్టి మీరు అన్యాయపు సిరి విషయంలో ఉండని ఎడల సత్యమైన ధనమును ఎవరు మీ వశము చేస్తారు అన్నాడండి. అన్యాయపు సిరి అంటే మనం వాడుకుంటున్నామే అది ఆ ధనం. సత్యమైన ధనం అంటే అది వాక్యం. అంటే ఈరోజు మనలను వాక్యంలో ఏం చేశాడు ఆయన? ఐశ్వర్యవంతులను చేశాడు. ఐశ్వర్యవంతులు మనం ఎలా ఉండాలండి? మనం రాజులం ఐశ్వర్యవంతులం. చాలామంది మాకు అది లేదండి, ఇది లేదండి, తినడానికి తిండి లేదండి, కట్టుకోవడానికి బట్టలు లేవండి, మాకు ఇల్లు లేదండి, మమ్మల్ని పలకరించేవాళ్ళు లేరండి, ఇలా మాట్లాడుతుంటారు. కానీ మనం ఎవరమో తెలుసా? మీరు రాజులైన రాజులు ఎప్పుడైనా మాకు అది లేదండి, మాకు ఇది లేదండి, తినడానికి తిండి లేదని అంటారా? ఎంత అవమానం అండి. మనలను రాజులు చేశాడు, ఐశ్వర్యవంతులను కూడా చేశాడు. జ్ఞానములో జ్ఞానములో ఈ లోక సంబంధమైన ధనం మనకి ఏం మేలు చేస్తుంది? ఈ ఉన్న 4 రోజులు తప్ప తర్వాత అది ఉపయోగపడదు. అదే వాక్యమైన ధనం అయితే అది నీకు ఎక్కడ ఉపయోగమే? ఈ లోకాన్ని వదిలిన తర్వాత నీకు పరలోకాన్ని ఇస్తుంది, పరలోకాన్ని ఇస్తుంది. ఇంతకీ ఎవరు ఐశ్వర్యవంతులు? వాక్యం కలిగిన వాళ్ళే ఐశ్వర్యవంతులు, ధనవంతులు. మనలను తన దారిద్ర్యం వలన ధనవంతులుగా చేయటానికి ఆయన దరిద్రుడు అయ్యాడు. అంటే ఆయన ఏమీ సంపాదించుకోలేదు. ఎందుకు తెలుసా? ఆయనే సంపాదించుకుంటే మనం ఏం చేస్తాం? ఇంకా ఎక్కువ సంపాదించుకోవాలని చూస్తాం. అందుకే ఆయన ఈ లోక సంబంధమైన ధనాన్ని సంపాదించుకోకుండా మనలను ఆత్మ సంబంధమైన ధనంలో వాక్యంలో గొప్ప వాళ్ళను చేశాడు. ఎంత గొప్ప భాగ్యం! అంటే దరిద్రులను ధనవంతులుగా చేయడానికి వచ్చాడు ఈ లోకానికి. ఇంకో మాట చెప్పి నేను ముగిస్తాను ప్రియమైన దేవుని పిల్లలారా. యెషయాగ్రంథం 7:14 మనం ఒక మాట చూసాం, నేను జ్ఞాపకం చేస్తాను, చదవద్దు. యెషయాగ్రంథం 7:14 కన్యక గర్భవతి అయి కుమారుని కనును అతనికి ఇమ్మానుయేలు అను పేరు పెట్టును. ఇమ్మానుయేలు, ఇమ్మానుయేలు అనే మాటకు అర్థం దేవుడు మనకు తోడని అర్థం. ఏంటి ఇమ్మానుయేలు? ఇమ్మానుయేలుగా పుట్టాడట ఈ లోకంలో. అంటే ఇమ్మానుయేలు అనే మాటకు అర్థం ఏంటి? దేవుడు మనకు తోడు. అంటే మనకు దేవుడు తోడుగా ఉండటం కోసం ఎవరినిచ్చాడు? యేసుక్రీస్తునిచ్చాడు. ఏం మనకు తోడు లేదా? ఆదాముకు దేవుడు తోడునిచ్చాడు. ఒంటరిగా ఉన్నాడు నా కుమారుడని తోడునిస్తే శుభ్రంగా నిండా ముంచింది తోడు. ఏం చేసింది? పాపంలో పడవేసింది. అవునా? కనుక ఈ తోడు కాదు, మంచి తోడు ఇవ్వాలి. ఎప్పుడు కూడా ఉండే తోడునివ్వాలి. ఈ లోకంలోనండి మనుషులు భార్యలు కానీ భర్తలు కానీ తోడుగా ఉన్నారనుకుంటాం. వాళ్ళు మన తోడును ఎప్పుడు విడుస్తారో మనకి తెలియదు. మన తోడు ఎప్పుడు మనకు దూరం అవుతుందో మనకు తెలియదు. ఈ మధ్యకాలంలో కరోనాకు ఎంతమంది చనిపోయారండి, ఎంతమంది తోడును కోల్పోయారు. అయితే అలాంటి వారికి దేవుడు ఎప్పుడు తోడుగా ఉండాలని యేసుక్రీస్తుని ఇచ్చాడు. ఇమ్మానుయేలు అని మాటకు అర్థం దేవుడు మనకు తోడు. మరి యేసుక్రీస్తు మనకు తోడుగా ఉన్నాడా? ఆయన వెళ్ళిపోయాడు కదండి 33.5 సంవత్సరాలకైనా అనుకుంటున్నారా? ఈరోజుకు ఆయన మనకు తోడుగానే ఉన్నాడు. చివరి మాట చదవండి, మత్తయి సువార్త 28:20 చివరి మాటలు మీరు చూడగలిగితే, మత్తయి సువార్త 28:20 చివరి మాటలు, నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించితునో వాటన్నిటినీ గైకొనవలనని వారికి బోధించుడి. ఈ ఈ మాట చదివితే చాలు, ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని. ఉన్నానన్నాడా? ఉన్నానన్నాడా? ఉండబోతున్నానన్నాడా? ఉన్నాను. ఉన్నాడా ఈరోజు మనకు తోడుగా? ఉన్నాడు. ఇదిగో మన చేతుల్లో వాక్యముగా, ఆ వాక్యమే యేసుక్రీస్తు. ఆయన వెళుతూ కూడా మనల్ని అనాథలకు వదలలేదండి. పరిశుద్ధాత్మను మనకిచ్చి వెళ్ళాడు. ఎప్పటివరకు ఉంటాడు పరిశుద్ధాత్మ తోడు? మనం ఈ లోకాన్ని విడిచేంతవరకు, యుగ సమాప్తి వరకు ఉంటాడు. పరిశుద్ధాత్మ తోడే, యేసుక్రీస్తు కూడా మనకు తోడే. ఇదిగో వాక్య రూపంలో ఏ బాధ కలిగిన మనను
ఓదార్చేది మనల్ని బలపరిచేది ఏది? ఈ తోడు వాక్యం యేసుక్రీస్తు. ఎంత బాధలో ఉన్నానండి, ఎంత వేదనలో ఉన్నా, ఎంత ఇబ్బంది కలుగుతున్నా, అలాంటి స్థితి నుండి మనల్ని లేవనెత్తేది, మనల్ని బలపరిచే తోడు దేవుని వాక్యం. ఆ వాక్యమే యేసుక్రీస్తు. యేసుక్రీస్తుకు పేరేంటి? వాక్యం అనే పేరు ఉంది. ఆ వాక్యమే శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా ఒకప్పుడు మానవుల మధ్య నివసించాడు. ఈరోజు వాక్యముగా మన మధ్య, మనలో, మనతో నివసిస్తున్నాడు. ఇమ్మానుయేల్ అనగా దేవుడు మనకు తోడు. మూడు విషయాలు చెప్పాను. పరలోకము నుండి ఎవరిని? యేసుక్రీస్తు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు? ఆయన పరలోకానికి వెళ్ళే త్రోవ చూపించడానికి వచ్చాడు. ఈ లోకంలో దరిద్రులుగా ఉన్న మనలను ఆత్మ సంబంధమైన ధనవంతులుగా, ఐశ్వర్యవంతులుగా చేయడానికి ఆయన వచ్చాడు. అంతేకాదు యుగ సమాప్తి వరకు మనకు తోడుగా ఉండడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి మరి ఆయన మనకు తోడుగా ఉంటే ఇక మనం భయపడవలసిన అవసరత లేదు. కనుక ఎప్పుడు వాక్యాన్ని చదువుతూ ఉండండి. ఆ వాక్యమే మనను ఆదరిస్తుంది, వాక్యమే మనను పరలోక రాజ్యానికి నడిపిస్తుంది. లేఖనముల యందు మీకు నిత్య జీవం కలదు అని దేవుడు చెప్పాడు. కనుక బాగా వాక్యాన్ని నేర్చుకుందాం, యేసుక్రీస్తుని గురించి తెలుసుకుందాం, ఆయన చెప్పినట్టుగా బ్రతుకుదాం.